హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్త వారం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ప్రాపర్టీ వచ్చి ఒక ప్లస్ టూ ఇండిపెండెంట్ రీసేల్ హౌస్ మొదటిగా ఏరియా గురించి అదేవిధంగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చి ఇది మైపాటి రోడ్డు వస్తుంది మైపాటి రోడ్లో మైపాడు గేట్ దాటగానే వస్తుంది ఇది మన నెల్లూరు ఆత్మగూరు బస్ స్టాండు అదేవిధంగా నెల్లూరు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా చాలా దగ్గర డిస్టెన్సు ఈ రోడ్లు ఎనీ టైమ్ ఆటోలు బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇది చాలా పెద్ద రోడ్డు ఈ మధ్యకాలంలోనే వేశారు చాలా బాగా డెవలప్ చేశారు సీసీ రోడ్డు ఇది మధ్యలో డివైడర్ ఉంటుంది ఇది మైపాడు బీచ్కి వెళ్తుంది రోడ్డు స్ట్రైట్ కనెక్టివిటీ ఇక్కడ నుంచి తీరం సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది అందరికీ తెలుసు మైపాడు బీచ్కి ఇక లొకేషన్ వచ్చి ప్రశాంతి నగర్ వస్తుంది ప్రశాంతి నగర్ నెల్లూరులో ఇంకొక ప్రశాంతి నగర్ ఉంది అది కాదు ఇది ఇది మైపాడు రోడ్లో కిసాన్ నగర్ దాటగానే వచ్చే ప్రశాంతి నగరు ఇది మైపాటి రోడ్డుకి అదేవిధంగా నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది ప్రశాంతి నగరు చాలా మంచి ఏరియా నేషనల్ హైవే దాటవలసిన అవసరం లేదు నేషనల్ హైవే లోపల వైపే ఉంటుంది ఇదైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక అక్కడ నుంచి మైపాటి రోడ్ నుంచి కూడా లోపలికి సీసీ రోడ్స్ కనెక్టివిటీ ఉంటాయి ప్రశాంతి నగర్లోకి వాకబుల్ డిస్టెన్సు మైపాటి రోడ్ నుంచి లోపలికి ఇక హౌస్ విషయానికి వస్తే సైడ్ డైమెన్షన్స్ వచ్చి ఇరవై ఇంటూ అరవై వెడల్పు ఇరవై అడుగులు పొడవు అరవై అడుగులు వస్తుంది దీని యొక్క మొత్తం అంకణాలు వచ్చి పదహారున్నర అంకణాలు ఉంది కొద్దిగా ఎక్కువ ఉంటుంది యాజ్ పర్ డాక్యుమెంటు ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది తూర్పు తూర్పు ముఖం మంచి ఫేసింగ్ అయితే ఉంది దీని ఫ్రంట్ రోడ్ కూడా ముప్పై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు మంచి డ్రైనేజెస్ అయితే ఉన్నాయి రోడ్డు కూడా ఇక ఈ హౌస్ చుట్టూ మంచి కాంపౌండ్ వాల్ ఉంది అదేవిధంగా ఐరన్ గేట్ కూడా ఉంది చూడవచ్చు దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది క్రింద ఇది జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా పైన పెంట్ హౌస్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ వచ్చి టూ బిహెచ్కే పైన పెంట్ హౌస్ వచ్చి వన్ బిహెచ్కే సింగిల్ బెడ్రూమ్ ఉన్నటువంటిది దీనిలో కట్టుబడి నలభై అంకణాలు కట్టుబడి ఉంది మీరు చూడవచ్చు అదేవిధంగా ఇది పుల్లి ఫర్నిష్డ్ కాదు కంప్లీట్గా అయితే ఉడ్వర్క్ లేదు వుడ్వర్క్ అయితే లేదు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు లోపల కొద్దిగా వర్క్ ఉంది దానిలో బాడుకుంటున్నారు అంటుకుంటున్నారు మనమైతే వీడియో తీయలేదు ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా పైన హౌస్కి అయితే ఉడ్వర్క్ అయితే లేదు దీని మీద బాడుగులు అయితే ఒక ఇరవై వేలు అయితే వస్తున్నాయని చెప్పారు ట్వంటీ థౌజండ్ బాడుగులు వస్తున్నాయని చెప్పి ఓనర్ అయితే చెప్పారు అది ఈ ఏరియా కూడా మంచి ఏరియా టైటిల్స్ మంచి టైటిల్ ఉన్నటువంటి ఏరియా లేఅవుట్ ఏరియా టైటిల్ ఎటువంటి డిస్ప్యూటు డివేషన్ అయితే ఉండదు చక్కగా రిజిస్టర్ అయితే అవుతాయి ల్యాండ్స్ మంచి ల్యాండ్స్ ఇక అదేవిధంగా దీని మీద హౌసింగ్ లోన్ అయితే రన్ అవుతూ ఉంది కడుతూ ఉన్నారు దీనికి మున్సిపల్ వారి కార్ మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది దీనికి మీకు చక్కగా హౌసింగ్ లోన్ అయితే తెచ్చుకోవచ్చు ప్రజెంట్ హౌసింగ్ లోన్ మీకు మీ పేరును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే క్లియర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు మాక్సిమం హౌసింగ్ లోన్ అయితే రావచ్చు ఎందుకంటే ఇది టాపప్ క్రింద తెచ్చుకోవచ్చు మీరు వుడ్ వర్క్ డెవలప్మెంట్ చేసుకోవడానికి దాని కింద అయితే అది ఇది క్రింద గ్రానైట్ ఫినిషింగ్ ఉంది చూడవచ్చు అదేవిధంగా బెడ్రూమ్స్కి అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి గ్రౌండ్ అదే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోరు పైన కూడా బాత్రూమ్ అయితే ఇచ్చారు క్రింద ఎడిషనల్గా బాత్రూమ్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ ఉంది మంచి వెంటిలేషన్ ఉంది గాలి వెలుతురు చక్కగా లోపలికి అయితే పాస్ అవుతూ ఉన్నాయి చుట్టుపక్కల ఎత్తైన అపార్ట్మెంట్స్ అయితే లేవు ఇక హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకుంది వాసులు అయితే డివియేషన్ అయితే లేదు వాసుకి ఈస్ట్ ఫేసింగ్ మంచి ఫేసింగ్ ఉంది ఇక దీనికి ఎటువంటి డిస్ప్యూట్ లేదు మంచి ప్రాపర్టీ దీని ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి బిలో టెన్ ఇయర్స్ అవుతుంది సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ అయితే అవ్వచ్చు అది ఇది లోపల అయితే నీట్గా మీరు మొత్తం చేయించుకొని పెయింట్స్ వేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది కా వాల్స్ కానీ అదేవిధంగా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు నీట్గానే ఉన్నాయి కిచెన్ కూడా స్పేసియస్గానే ఉన్నాయి హాల్ బెడ్రూమ్స్ కూడా స్పేసియస్గానే ఉన్నాయి మీకు సిక్స్ బై సిక్స్ కార్ట్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా రెంటల్ రెసిడెన్షియల్ రెంటల్ కావాలి రెంటల్ పర్పస్ వారు ఉంటూ మిగతాది రెంట్కి ఇచ్చుకోవాలి ఇచ్చుకో ఇచ్చుకునే వారికి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే కొంత వాళ్ళకి ఈఎంఐ కవర్ అవుతుంది హౌసింగ్ లోన్ ఈఎంఐ వారికి లేదు ఇంకా మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నాము ఎక్కడ దూరంగా ఉంటాం మేము ఉండము బాడులకు ఇచ్చుకోవాలనుకునే వారికి అయితే ట్వంటీ థౌజండ్ అయితే రెంటలు అయితే వస్తాయని చెప్పారు మీకు ఆల్మోస్ట్ అయితే మీకు అరవై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుంది ప్రాపర్టీ మీద మీకు ఓపెన్ సైట్స్ ఓపెన్ ప్లాట్స్ కొనుక్కునే వారికి కొనుక్కునే బదులు ఇది కొనుక్కుంటే మీకు మంచి ఆదాయం అయితే వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ అయితే వస్తుంది అది చూడవచ్చు ఏరియా అయితే అంతా చాలా బాగుంది మంచి రెసిడెన్షియల్ ఏరియా ప్రశాంతి నగర్ అంటే చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా మంచి వాతావరణం గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రౌండ్ వాటర్ త్రాగునీరు కూడా అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ కనెక్టివిటీ కనెక్షన్ కూడా ఉంది దీనికి అదేవిధంగా బోర్వెల్ ఉంది ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి దీని ప్రైజ్ వచ్చి డెబ్భై లక్షలు చెప్తున్నారు దీనిలో నెగోషియేషన్ లేదని చెప్తున్నారు ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే మనం ట్రై ట్రై చేయవచ్చు ఎవరైనా మన రెంటల్ ఇన్కమ్ కావాలి ఒక ప్రాపర్టీ కావాలి మంచి ఏరియాలో టైటిల్ క్లియర్గా ఉండాలి హౌసింగ్ లోన్ రావాలి దీనికి ఎటువంటి వీధి పోట్లు అయితే లేవు వీధి చూపులు అయితే లేవు మంచి ప్రాపర్టీ దీనికి అన్ని వైపు దీని దీని ఫ్రంట్ వైపు కూడా ఓపెన్ ఓపెన్ సైట్ అయితే ఉంది అక్కడ ఇంకైతే అయితే కన్స్ట్రక్షన్ చేయలేదు రోడ్డు అయితే చూడవచ్చు మంచి రోడ్డు సీసీ రోడ్డు వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి